హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా మన వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల ఎంతో మంది విద్యార్థులకు ఈ వీడియో చేరే ప్రయత్నం జరుగుతుంది సో అదేవిధంగా హెడ్లైన్స్ చూసుకుంటే సడలింపు కొందరికా అంటూ ప్రధానంగా అయితే హెడ్డింగ్ రావడం జరిగింది ఇది గ్రూప్ వన్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చే ప్రయత్నం జరిగింది సో అదేవిధంగా రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులను ఎస్డిటీలుగా నియమించాలంటూ మళ్ళీ తెరపైకి వచ్చిన రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థుల గురించి కొత్త సమాచారం అదేవిధంగా పేపర్ లీక్లు ఉండొద్దంటూ అధికారులకైతే సర్కార్ ఆదేశం అదేవిధంగా ఇరవై నాలుగు వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలంటూ కూడా మెగా డిఎస్సిపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ అంటూ కూడా మనకు ప్రాధాన్యత రావడం జరిగింది ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల కోసం తప్పని నిరీక్షణ అంటూ మనకు రావడం జరిగింది మరో పాయింట్ తీసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లోనూ వైద్య కళాశాలలు అంటూ అదేవిధంగా కానిస్టేబుల్ శిక్షణకు సర్వం సిద్ధం అంటూ మరో ఎడ్డింగ్ అయితే రావడం జరిగింది మనకు యూపీఎస్సి నుంచి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ సంబంధించి కూడా మరొక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అదేవిధంగా ఎంప్లాయ్మెంట్కి సంబంధించి కూడా కొన్ని నోటిఫికేషన్లు ఉన్నాయి అదేవిధంగా బెల్ గజియాబాదు నిడ్ అహ్మదాబాదు అదేవిధంగా గోల్కొండ కేంద్రీయ విద్యాలయాల్లో పోస్టులకు సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం మరొక పాయింట్ తీసుకుంటే మహిళలు లేకపోతే పురుషులతో భర్తీ అంటూ మరొక పాయింట్ అయితే రావడం జరిగింది గ్రామాలకు న్యాయ విద్య అంటూ సీజీఐ అయితే పేర్కొనడం జరిగింది అదేవిధంగా రామగుండం ఫెర్టిలైజర్లో పోస్టులు అదేవిధంగా మరో నోటిఫికేషన్ చూసుకుంటే ఎయిర్క్రాఫ్ట్ ఇంజనీరింగ్ సర్వీస్ లిమిటెడ్లో కూడా కొన్ని పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది సో వీటికి సంబంధించిన వివరాలు అయితే చూసే ప్రయత్నం చేద్దాం సో ప్రధానంగా సడలింపు కొందరికి అంటూ ఎండింగ్ చూసుకుంటే వయోపరిమితి పెంపులో పరిమితులు ఎన్నో గ్రూప్ వన్లో యూనిఫామ్ పోస్టులకు లేదు అంటూ ప్రధానంగా అయితే రావడం జరిగింది సో మనకు డిఎస్పీకి అయితే వర్తించండి రెండేళ్ళ పొడగింపు దరఖాస్తుదారులకు అవకాశం లేనట్టే అంటూ ప్రధానంగా అయితే రావడం జరిగింది సో గరిష్ట వయోపరిమితి సడలింపు అందరికీ వర్తింపజేయాలంటూ ఉద్యోగార్థుల డిమాండ్ అంటూ ప్రధానంగా అయితే రావడం జరిగింది సో మనకు ప్రభుత్వం అయితే రెండు సంవత్సరాల వరకు వయో సడలింపు ఇవ్వడం జరిగింది ఇందులో మనకి డిఎస్పి వంటి యూనిఫామ్ పోస్టులకు అయితే సడలింపు లేదంటూ మనకు ప్రధానంగా అయితే రావడం జరిగింది సో దీని గురించి నిరుద్యోగులు కానీ ఉద్యోగార్థులు కానీ కొంత వెసుబాటు ఇవ్వాలంటూ కోరడం జరుగుతుంది సో గతంలో మనకు ఐదు వందల మూడు గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి టీఎస్ఎస్పి నోటిఫికేషన్ ఇచ్చింది ఏళ్ళుగా నోటిఫికేషన్ లేకపోవడంతో అభ్యర్థుల విడతల మేరకు యూనిఫామ్ ఎతర పోస్టులకు గరిష్ట వయసును గత ప్రభుత్వం అయితే నలభై నాలుగేళ్లకు పెంచింది సో ఇది వరకు ఇది ముప్పై నాలుగేళ్ల వరకు ఉండేది ఏకంగా పదేళ్ళు సడలింపు ఇచ్చినా కూడా యూనిఫామ్ పోస్టులకు మాత్రం మూడేళ్ల వయో పరిమితి సడలింపు ఇచ్చింది ఫలితంగా గ్రూప్ వన్ దరఖాస్తులు వెల్లువెత్తాయంటూ మనకు ప్రాధాన్యత రావడం జరిగింది సో ప్రస్తుతం ఇచ్చే నోటిఫికేషన్ కూడా యూనిఫామ్ పోస్టులకు మరొక రెండేళ్లు సడలింపు ఇవ్వాలంటూ అభ్యర్థులైతే కోరడం జరుగుతుంది సో మరో నోటిఫికేషన్ చూసుకుంటే రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులను ఎస్డిటీలుగా నియమించాలంటూ తెరమీదికి రావడం జరిగింది సో ఇదైతే మనకు రెండు వేల ఎనిమిదిలో డిఎస్సి మెరిట్ అభ్యర్థుల కొరకు సుదీర్ఘ కాలంగా ఎదురు చూడడం జరుగుతుందంటూ వారి గురించి అయితే కొంత రావడం జరిగింది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో మాత్రం వారికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా తెలంగాణలో కూడా ఇవ్వాలంటూ హైకోర్టు కూడా మధ్యలో కొన్ని ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది సో ఏదేమైనప్పటికీ మరి వీరి పరిస్థితి ఏందనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది మన పాయింట్ తీసుకుంటే పేపర్ లీక్లు ఉండొద్దంటూ మనకు ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో ఎలాంటి పొరపాటు లేకుండా పరీక్షలు నిర్వహించాలని స్పష్టీకరణ ముందస్తు చర్యలపై ఇంటర్బోర్డు దృష్టి అంటూ కూడా రావడం జరిగింది అదేవిధంగా సమీక్షలో టెన్త్ పరీక్షల విభాగం అంటూ కూడా దాని గురించి కూడా కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం జరిగింది ఈ నెల ఇరవై ఎనిమిది నుంచే ఇంటర్మీడియట్ థియరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి అదేవిధంగా వచ్చే నెల పద్దెనిమిది నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి ఇంటర్మీడియట్ అయితేనేమో దాదాపు తొమ్మిది లక్షల మంది అదేవిధంగా పదో తరగతికి దాదాపు ఐదు లక్షల మంది విద్యార్థులు అయితే హాజరు కాబోతున్నారు కాబట్టి గత ప్రభుత్వంలో కొన్ని లీకులు జరిగినాయి కాబట్టి ఈ సంవత్సరం ఎలాంటి లీకులు జరగకుండా పరీక్షలు చాలా జాగ్రత్తగా నిర్వహించాలంటూ ప్రభుత్వం అయితే అధికారులను ఆదేశించడం జరిగింది మరో పాయింట్ చూసుకుంటే ఇరవై నాలుగు వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలంటూ మనకు మెగా డిఎస్సిపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ అంటూ ప్రధానంగా అయితే రావడం జరిగింది సో మన గతంలో అయితే ఐదు వేల పోస్టులతో అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది దానికి మరిన్ని పోస్టు కలుపుతూ మెగాడిఎస్సి వేయాలంటూ నిరుద్యోగులు అయితే కోరుకోవడం జరుగుతుంది సో దీని గురించి కూడా కొంత సమాచారం అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల కోసం అయితే తప్పని నిరీక్షణ అంటూ ప్రధానంగా అయితే రావడం జరిగింది పూర్తి కాని నియామక ప్రక్రియ రెండు వేల పదిహేడు డిసెంబర్ పద్దెనిమిదిన మూడు వందల ఇరవై ఐదు పోస్టులతో అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది సో మనకు టీఎస్పిసి ద్వారా చేపట్టిన ఈ నియామకాలకు రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది దరఖాస్తు చేసుకున్నారు సో దీనికి సంబంధించి రెండు వేల పద్దెనిమిది మే పదకొండున పరీక్ష అయితే నిర్వహించడం జరిగింది ఈ రాత పరీక్షకు మాత్రం తొమ్మిది వేల నూట తొంభై రెండు మంది హాజరువడం జరిగింది దీనికి సంబంధించి రెండు వేల ఇరవై మూడు జూన్ ఎనిమిదిన మెరిట్ జాబితాను విడుదల చేయడం జరిగింది అయితే ఒక్కో పోస్టుకి ముగ్గురు చొప్పున ధృవపత్రాల పరిశీలన అభ్యర్థుల పోస్టులు ఐత్యకాలను ఎంచుకునే ప్రక్రియను పూర్తి చేసింది అయినప్పటికీ ఎన్నికలు రావడంతో ఈ విషయం మరుగున దీని గురించి అయితే వార్త రావడం జరిగింది సో దీనికి సంబంధించి మరికొంతమందికి ధ్రువపత్రాల పరిశీలన ఆగిపోవడంతో ఫిబ్రవరి మూడవ తేదీన ముప్పై ఆరు మందికి ధ్రువపత్రాల పరిశీలన కూడా పూర్తి చేయడం జరిగింది సో వీరికైతే ఇంకా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వలేదంటూ వారైతే వాపోవడం జరుగుతుంది సో దీని గురించి కూడా ప్రభుత్వం చొరవ తీసుకోవాలంటూ కొంత అయితే రావడం జరిగింది అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలనూ వైద్య కళాశాలలంటూ మనకు ప్రధానంగా అయితే న్యూస్ రావడం జరిగింది నాణ్యతపై మరింత దృష్టి పరిశీలనకు ప్రోత్సాహం అంటూ ఇవ్వడం జరిగింది మనకు సీట్లను గణనీయంగా పెంచాలి వైద్య విద్యలో సవాళ్లకు పరిష్కారాలు అంటూ మనకు పార్లమెంటరీ స్థాయి సంఘం అయితే కొన్ని సూచనలు చేయడం జరిగింది దేశంలో ఏడు వందల రెండు వైద్య కళాశాలలున్న పట్టణ ప్రాంతాల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల్లో కాలేజీల ఏర్పాటుతో అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అభిప్రాయపడడం జరిగింది సో వైద్య విద్యలో వస్తున్న మార్పులకు అనుగుణంగా నాణ్యతను పెంచుకోవాలని ఇందుకోసం పాఠ్యాంశాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందంటూ మనకు దేశంలో వైద్య విద్య తీరును విశ్లేషించిన స్థాయి సంఘం అయితే రాజ్యసభకు తన నివేదికను సమర్పించింది సో ఇదైతే గ్రామీణ ప్రాంతాల్లో కూడా వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలి సో అప్పుడే మనకు సమున్నత మార్పులు జరుగుతాయి అంటూ మనకైతే స్థాయి సంఘం అయితే నివేదిక సమర్పించడం జరిగింది అయితే ఇందులో ప్రధానంగా దేశంలో ఏటా సుమారు ఇరవై లక్షల మంది విద్యార్థులు వైద్య విద్య అభ్యసించడానికి ఆసక్తి కనబరుస్తుండగా ఇరవై వంతు మందికే అవకాశం లభిస్తుందంటూ మనకు ప్రధానంగా అయితే రావడం జరిగింది సో ఇందులో ప్రధానంగా చూసుకుంటే డిమాండ్ సీట్ల లభ్యత మధ్య అంతరం ఎక్కువగా ఉంది పీజీ సీట్లు చాలా తక్కువగా ఉన్నాయి వైద్య విద్యలో నాణ్యత కొనసాగిస్తూనే సీట్ల గను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందంటూ మనకైతే ప్రధానంగా పేర్కొనడం జరిగింది ఇది మనకు గ్రామీణ ప్రాంతాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలంటూ కొంత అయితే ముందుకు రావడం జరుగుతుంది అదేవిధంగా కానిస్టేబుల్ శిక్షణకు సర్వం సిద్ధం అంటూ ప్రధానంగా రావడం జరిగింది సో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒకటి నుంచి ప్రారంభం పోలీస్ అకాడమీ సహా ఇరవై ఎనిమిది చోట్ల ఏర్పాటు అంటూ మనకు ప్రధానంగా అయితే రావడం జరిగింది మహిళలకు మూడు కేంద్రాల్లో శిక్షణకు ఏర్పాటు చేయడం జరిగిందంటూ మనకు న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది పోలీస్ కానిస్టేబుల్గా ఎంపికైన వారికి ఎట్టకేలకు శిక్షణ మొదలు కానుంది ఈ నెల ఇరవై ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై ఎనిమిది కేంద్రాల్లో ప్రారంభించనున్నారు మనకు రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీతో పాటు టీఎస్ఎస్పి బెటాలియన్లు పోలీస్ శిక్షణ కళాశాలలు పీటీసీలని జిల్లా శిక్షణ కేంద్రాలు డీటీసీలు నగర శిక్షణ కేంద్రాలు సిటీసీలు ఇందుకు సిద్ధమయ్యాయంటూ మనకు ఇవ్వడం జరిగింది వాస్తవానికి సివిల్ ఏఆర్ ఎస్సీఆర్ సిపిఎల్ టీఎస్ఎస్పి విభాగాలకు సంబంధించి మొత్తం పదమూడు వేల నాలుగు వందల నలభై నాలుగు మంది కానిస్టేబుల్ని ఎంపిక చేశారు అయితే రాష్ట్రంలోని శిక్షణ కేంద్రాల్లో పదకొండు వేల మందికి మాత్రమే సరిపడా వసతులు ఉన్నాయి సో దీంతో మనకు టిఎస్ఎస్పి విభాగానికి చెందిన ఐదు వేల పది మంది కానిస్టేబులకు మాత్రం తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందంటూ మనకు ఇవ్వడం జరిగింది ఈ ఐదు వేల పది మంది టీఎస్ఎస్పి కానిస్టేబుల్ మినహా మిగిలిన వారికి అయితే మనకు ఇరవై ఒకటి నుంచి శిక్షణ ప్రారంభమవుతుందంటూ మనకు ఆయా కేంద్రాల ప్రిన్సిపాలకు స్పష్టమైన ఆదేశాలు కూడా వెళ్ళడం జరిగింది ఇందులో ప్రధానంగా టీఎస్ఎస్పి కోసం కేంద్రాల అన్వేషణ కూడా మనకు పాయింట్ రావడం జరిగింది మనకు టీఎస్ఎస్పి కానిస్టేబుల్ శిక్షణ కోసం అయితే ఏపీ కర్ణాటక పోలీస్ శాఖలు కూడా తెలంగాణ శిక్షణ విభాగం లేఖలు రావడం జరిగింది సో అక్కడ కేంద్రాలలో కనుక అనుమతి లభిస్తే వీరికైతే తొందరలోనే మనకు ట్రైనింగ్ అయితే ప్రారంభమయ్యే అవకాశం ఉంది లేదంటే మాత్రం మరికొంత సమయం పట్టే అవకాశం ఉందంటూ మనకైతే ఇవ్వడం జరిగింది మనకు మహిళా కానిస్టేబుల్కైతే రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి పోలీస్ అకాడమీలో కొద్దిమందికి వరంగల్ పీటీసీలో కొద్దిమందికి మనకు మేడ్చల్ పీటీసీలో మరికొంతమంది మహిళా కానిస్టేబుల్కైతే శిక్షణ ఇవ్వాలన్నట్టు మనకు ప్రధానంగా అయితే ఇవ్వడం జరిగింది మరో నోటిఫికేషన్ చూసుకుంటే మనకు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఇది మనకు సివిల్స్లో భాగంగా ప్రిలిమ్స్ అయితే సివిల్స్కు ఐఎఫ్ఎస్కు రెండిటికి ఒకటే ప్రిలిమ్స్ ఉంటుంది సో మెయిన్స్ అయితే డిఫరెంట్గా ఉంటాయి సో కాబట్టి ఎవరైతే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కావాలనుకుంటారో వారైతే మనకు సివిల్స్లో భాగంగా దీనికి కూడా అప్లికేషన్ లాస్ట్ డేటు మార్చ్ ఫిఫ్త్ వరకు అయితే చేసుకోవచ్చు సివిల్స్ కానీ ఐఎఫ్ఎస్ కానీ ప్రిలిమ్స్ అయితే మే ట్వంటీ సిక్స్త్కు కండక్ట్ చేయడం జరుగుతుంది ఉన్నతమైన ఉద్యోగాలు కావాలనుకున్న వాళ్ళైతే ఇలాంటి ఎగ్జామ్స్ అయితే ఒకసారి రాసే ప్రయత్నం చేయండి సో మీకు మీకు కూడా ఒక అవగాహన రావడం జరుగుతుంది అదేవిధంగా బెల్ గజియాబాద్లో ప్రాజెక్టు ఇంజనీర్లకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది సో మన ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి ఒకటి వరకు ఉంది అదేవిధంగా నిడ్ అహ్మదాబాద్లో కూడా టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది సో దీనికి కూడా ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి పదకొండు వరకు ఉంది అదేవిధంగా గోల్కొండ కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్ స్టాఫ్కి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది సో మనకు ఇంటర్వ్యూ తేదీలు మాత్రం ఫిబ్రవరి ఇరవై తారీఖు అదేవిధంగా ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ అంటూ ఇవ్వడం జరిగింది మరింత సమాచారం కోసం అయితే నెంబర్ వన్ గోల్కొండ డాట్ కేవీఎస్ డాట్ ఏసీ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా మహిళలు లేకపోతే పురుషులతో భర్తీ అంటూ ప్రధానంగా న్యూస్ రావడం జరిగింది సో దీనికి సంబంధించి చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగాలకు హారిజెంటల్ రిజర్వేషన్ల అమలులో సవరణ అంటూ మనకు రూల్ ట్వంటీ టూ అదేవిధంగా ట్వంటీ టూ ఏ సవరణ అంటూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది సో మనకు హారిజెంటల్ విధానంలో ఏ కమ్యూనిటీకి సంబంధించిన మహిళలైనా అందులో కనుక వారు లేకపోతే పోస్టులను బ్యాక్లాగ్ పెట్టకుండా పురుష అభ్యర్థులతో ఫిలప్ చేయడం జరుగుతుందంటూ మనకు ప్రధానంగా అయితే నివృత్సం జరిగింది మరో ఉపాయ తీసుకుంటే గ్రామాలకు న్యాయ విద్య అంటూ సీజీఐ అయితే పేర్కొనడం జరిగింది సో విద్య కోర్సులను మారుమూల గ్రామీణ ప్రాంతాలనూ అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజీఐ జస్టిస్ డివై చంద్రచూడ్ అన్నారు ఇంత సాంకేతిక పెరిగిన తరుణంలో కూడా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అయితే న్యాయవిద్య అయితే అందడం లేదు సో ఇది ఓన్లీ పట్టణ ప్రాంత విద్యార్థులు మాత్రమే ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు సో దీన్ని ఇంగ్లీష్ మాధ్యమంలో కాకుండా వారి యొక్క ప్రాంతీయ మాధ్యమంలో కూడా అందుబాటులోకి తీసుకురావడం ఎంతో అవసరం ఉందంటూ జస్టిస్ అయితే పేర్కోవడం జరిగింది ఇది మనకైతే గ్రామీణ ప్రాంతాలకు చేయడం అనేది ఒక శుభ పరిణామం అనుకోవచ్చు అంటే అదేవిధంగా మనం నోటిఫికేషన్ చూసుకుంటే రామగుండం ఫెర్టిలైజర్లో ఇరవై ఎనిమిది మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది సో మనకు ఆన్లైన్ దరఖాస్తుకు తేదీ మార్చి పద్నాలుగు వరకు ఉంది అదేవిధంగా మనకు ఎయిర్క్రాఫ్ట్ ఇంజనీరింగ్ సర్వీస్ లిమిటెడ్లో కూడా వంద టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది సో మనకు దీనికి కూడా చివరి తేదీ ఫిబ్రవరి ఇరవై మూడు వరకు ఉంది మరింత సమాచారం కోసం అయితే అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ కానీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ కానీ వీటికి సంబంధించిన ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు నైస్ డే